అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ అభిలాష్. ఎక్కువ మంది పైల్స్ ఉన్న వాళ్ళకి వచ్చే డౌట్ ఏంటంటే, పైల్స్కి ఆపరేషన్ చేసుకున్న తర్వాత కూడా ఇంకొకసారి పైల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా లేదా అని అడుగుతూ ఉంటారు. నిజం చెప్పాలి అంటే అది సర్జరీ బట్టి డిపెండ్ అవ్వదు, సర్జరీ తర్వాత పేషెంట్ తీసుకునే జాగ్రత్తల పైన డిపెండ్ అవుతూ ఉంటుంది. కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అని అడిగితే ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకు అనగా, ఇప్పుడు ఉదాహరణకి కొన్ని సర్జరీలు తీసుకుందాం. ఇప్పుడు గాల్ బ్లాడర్ సర్జరీ అనో, లేకుంటే గర్భాశయం సర్జరీ అనో, ఈ గాల్ బ్లాడర్ సర్జరీ తర్వాత కానీ గర్భాశయం సర్జరీ తర్వాత కానీ బయట అటెండెన్స్, సర్జరీ అయిపోగానే బయట అటెండెన్స్ అడుగుతారు, సార్ సర్జరీ సక్సెస్ అయిందా అని. మనం అప్పుడే చెప్పేయచ్చు సర్జరీ సక్సెస్ అయిందా లేదా అని. ఎందుకంటే ఒక్కసారి గాల్ బ్లాడర్ కానీ ఆర్ ఒకసారి కానీ గర్భాశయం కానీ తీసిస్తే మళ్ళీ ఇంకొకసారి ఆ అవయవం, ఆ గాల్ బ్లాడర్ కానీ గర్భాశయం కానీ పుట్టడం అనేది జరగదు. కానీ ఈ పైల్స్ సర్జరీ వరకు వస్తే మాత్రము, పైల్స్ అనేది ఏంటి, మీకు మనం ఇందాక వీడియోస్లో చెప్పుకున్నట్టు నార్మల్లీగా ఉన్న యానల్ కుషన్ పైన ఎక్కువ రోజుల కొద్దీ స్ట్రెయిన్ అవ్వడం వల్ల మనకు పైల్స్ అనేది డెవలప్ అయింది. సో ఇప్పుడు సర్జరీలో ఏం జరుగుతున్నాము, ఆ నార్మల్గా ఉన్నది అబ్నార్మల్గా అయిన దాన్ని అబ్నార్మల్ నుంచి మనం నార్మల్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఒక మనిషి 40 సంవత్సరాలకి ఆరు 30 సంవత్సరాలకి పైల్స్ అని వచ్చాడు అనుకోండి, తనకి పైల్స్ అనేది ఒక్క రోజులోనో 2 రోజుల్లోనో వచ్చింది కాదు, తన 30 సంవత్సరాల్లోనో 40 సంవత్సరాల్లోనో రోజు మోషన్ పోయేటప్పుడు ఎంత ప్రెషర్ పెట్టాడో దాని ఫలితమే ఇప్పుడు మనకు పైల్స్గా వచ్చింది. సో పైల్స్ అనేది ఒకటి 2 రోజుల్లో కాదు, 30-40 సంవత్సరాల నుంచి స్ట్రెయిన్ అవ్వడం వల్ల వచ్చింది. సో ఇప్పుడు మేము చేస్తున్నాం, పైల్స్ సర్జరీలో మనకు ఆ అబ్నార్మల్గా అయిన దాన్ని నార్మల్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో సర్జరీ తర్వాత పేషెంట్ ఆ నార్మల్గా అయిన దాన్ని మళ్ళీ అబ్నార్మల్ చేసుకోకుండా ఉంటే మనకు పైల్స్ అనేది తిరిగి రాకుండా ఉంటుంది. సో అది అబ్నార్మల్ అయ్యవ్వడానికి ఏమేం జరగచ్చు, ఏమేం చేస్తే అబ్నార్మల్ అవుతుంది అంటే, విపరీతంగా నాన్ వెజ్ తిన్నప్పుడు, లేదా ఆహారంలో అసలు ఫైబర్ అనేది లేకుండా ఉన్నప్పుడు, లేదా నీటి శాతం, వాటర్ ఇంటేక్ పర్ డే అది అసలు తక్కువైపోతే మనకు వీటి అన్నింటిలో ఏమవుతుంది, నాన్ వెజ్ ఎక్కువ తీసుకున్న, ఫైబర్ తక్కువ తీసుకున్నా, ఆర్ వాటర్ సరిగ్గా తక్కువ తీసుకున్నా, లేదా ఫిజికల్ యాక్టివిటీ అస్సలు లేకపోయినా, ఆర్ రోజు మోషన్ వెళ్లకుండా 2-3 రోజులు కాల్స్ వరకు ఒకసారి ఎప్పుడు వెళ్ళినా, వీటన్నిట్లో ఏమవుతుంది, మోషన్ గట్టిపడడం అనేది జరుగుతుంటుంది. సో ఈ మోషన్గా గట్టిపడినట్లయితే, ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు మన మిగిలిన వీడియోస్లో, ఆ గట్టిపడిన మోషన్ పైన ప్రెషర్ ఎక్కువ పడితే ఈ యానల్ కుషన్స్ పైన ఆ నార్మల్ అనేది తిరిగి మళ్ళీ అబ్నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అది ఇంకొకసారి మనకు పైల్స్ అనేది జీవితంలో రాకూడదు అంటే, మనకు డెఫినెట్లీ ఈ ఆహారం పరంగా కానీ నీటి పరంగా కానీ మనం చెప్పిన జాగ్రత్తలు పాటించినట్లయితే ఇంకొకసారి పైల్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉండదు. కానీ అది ఎవరి చేతిలో ఉంటుంది, పేషెంట్ చేతిలో ఉంటుంది, సర్జరీలో కాదు.